నా పేరు నాంచారమ్మ గుడివాడ. నాకు పత్రీ సార్తో అనుబంధం నాకు కృష్ణుని చూసినట్టు ఉంటుంది, పత్రీ సార్ని చూసినట్టు ఉంటుంది. పత్రీ సారే నాకు కృష్ణునిలాగా కనపడుతున్నాను. బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా నా మొహంలో మొహం పెట్టి, సార్ మాకు గుడివాడ రావాలి సార్ అన్నాను. అంటే నా మొహంలో మొహం పెట్టాడు. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని అనిపించింది. నేను అనారోగ్యంతో వచ్చాను, ఇప్పుడు ఆనందంగా ఉన్నాను. పత్రి సార్ గారి దగ్గర చాలా నేర్చుకున్నాం. పత్రి సార్ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక ట్రైన్ పడిపోయినట్టు, రమణ మహర్షి కనిపించినట్టు, ఈ ధ్యానంలోకి వచ్చినాకేనండి నేను ఆనందంగా ఉన్నాను. అది ఆనందంతోనే ఉన్నాను. అనారోగ్యం అంతా మా కుటుంబం అంతా శాకాహారులే. నేను ధ్యానంలోకి వచ్చిన కాడించి అందరూ శాకాహారులే. బెంగళూరు ఇక్కడికి వచ్చినప్పుడు సేవ చేసేవాళ్ళం. వచ్చినప్పుడల్లా భోజనం తినేటప్పుడు మేము కూడా పత్రి సార్ గారు అండి మాకు పెట్టండి అంటే పెట్టేవాడు. పత్రి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. పిఎం ఛానల్ వారికి కృతజ్ఞతలు.